ధ్యానయోగం అంటే ఏమిటి కొందరు కర్మయోగం గొప్పదని కొందరు భక్తి యోగం గొప్పదని కొందరు జ్ఞానయోగం గొప్పదని కొందరు ధ్యానయోగం గొప్పదని పిడివాదాలు చేస్తూ ఉంటారు నిజంగా ఈ యోగాలు దేనికది ప్రత్యేకమైనది కాదు ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ అన్నింటినీ ఆచరించవలసిందే భగవద్గీత అన్ని యోగాలకు తగిన స్థానం ఇచ్చి ఆదరించింది సాధారణంగా మనం చేసే పనుల్లో అన్ని లౌకిక కార్యాల్లో కూడా ఈ నాలుగు యోగాలు కలిసి ఉండాల్సిందే అలాంటిది పరమ పురుషార్థమైన మోక్షప్రాప్తికి వీటన్నింటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది ఉదాహరణకు వంట విషయాన్నే తీసుకోండి వంట అనేది మీరు ప్రతిరోజు చేసే ముఖ్యమైన పని ఈ పనిలో కూడా నాలుగు యోగాలు కలిసే ఉండాలి ఏ యోగం లోపించినా వంట చెడిపోతుంది ఒకటి వంట చేయాలంటే బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు అన్నీ సమకూర్చుకోవాలి కూరగాయలు తరిగి ఉంచుకోవాలి పొయ్యి వెలిగించాలి పాత్రలు శుభ్రం చేసుకోవాలి ఇదంతా కర్మయోగం రెండు బియ్యానికి తగినన్ని నీళ్లు పప్పుకు తగినంత ఉప్పు వంటకు తగినంత మంట వంట చేసే విధానం ఈ పరిజ్ఞానం ఉండాలి ఇదంతా జ్ఞానయోగం మూడు పాత్రను పొయ్యి మీద పడేసి వీధిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పాలు పొయ్యి మీద పెట్టి బయట కూరగాయలు బేరం చేస్తుంటే వంటంతా చెడిపోతుంది స్టవ్ ఆరిపోతుంది కనుక చేసే పని మీద నిఘా ఉంచాలి ధ్యాస ఉండాలి ఇదే ధ్యానయోగం నాలుగు తిట్టుకుంటూ తిమ్ముకుంటూ లోకులను ఆడిపోసుకుంటూ చేసిన వంట తిన్నవారికి వంట పట్టదు అది విషంగా మారిపోతుంది అందువల్ల ఎంతో ప్రీతితో ఇష్టంతో వంట చేయాలి తాను చేసిన వంటను ఇంటిలోని వారందరూ ఆరగించి ఆనందించాలి తృప్తి చెందాలి అని భావిస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ పవిత్రమైన ఆలోచనలతో వంట చేయాలి ఇదే భక్తి యోగం ఈ నాలుగు యోగాలు వంట చేసేవారికి అవసరమవుతుంటే పరమాత్మ ప్రాప్తికే చేసే సాధనలో ఈ నాలుగు యోగాల అవసరం లేకుండా ఎలా ఉంటుంది నాలుగు యోగాలు అవసరమే ఒకటి కర్మయోగం నిష్కామంగా ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తుంటే మనస్సు కోరికలనే కల్మషాలు అంటక నిర్మలము శుద్ధము అవుతుంది మనస్సు నిర్మలం శుద్ధం అయితేనే భగవంతునిపై నిలపటానికి ఆ మనస్సుకు అర్హత కలుగుతుంది భక్తి యోగం మనస్సు భగవంతునిపై నిలిస్తే నిరంతరం భగవంతుణ్ణి స్మరించడం భగవంతుని మహిమను తెలుసుకోవడం నిజంగా భగవంతుడు మనకు చేస్తున్న మేలును తెలుసుకుని కృజ్ఞ కృతజ్ఞతాపూర్వకమైన భక్తిని కలిగి ఉండడం జరుగుతుంది మూడు జ్ఞానయోగం ఇలా భక్తి భావన వృద్ధి అయ్యే కొద్దీ అసలు భగవంతుని తత్వం ఏమిటి భగవంతుడంటే ఎవరు నేనెవరిని భగవంతునికి నాకు మధ్యనున్న సంబంధం ఏమిటి అసలు ఈ జన్మకు సార్థకత ఏమిటి ఆ భగవంతుణ్ణి చేరుకునే ఆయనతో ఐక్యత ఎలా సాధించాలి అనే జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందటం జరుగుతుంది నాలుగు ధ్యానయోగం ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత ఆ జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకున్నటకు ధ్యానమగ్నులై విచారణశీలురై ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కన్నా వేరుగా ఉండి జడమైన వీటికి చైతన్యాన్ని ప్రసాదించే ఆత్మనైన నేను సర్వత్రా ఉన్న సచ్చిదానంద ఆనంద పరమాత్మనే అనే అనుభూతిని పొంది పరమాత్మగా ఉండిపోవాలి ఇదే ధ్యానయోగం ఇదే జీవ బ్రహ్మైక్యత ఇదే జీవన్ముక్తి ఇదే మోక్షం ఇలా మోక్షాన్ని పొందాలంటే నాలుగు యోగాలు అవసరమే ఈ నాలుగు యోగాల సమన్వయమే భగవద్గీత